రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమే గురువారం శైలపుత్రి అలంకారంతో హంసవాహనం దర్శనమివ్వనున్నారు. రెండవ రోజు ఆశ్వీజ శుద్ధ విధియ శుక్రవారం బ్రహ్మాచారిణి అలంకారంతో నమలి వాహనంపై దర్శనం. మూడవ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ శనివారం చంద్రగంటపై అలంకారంతో దర్శనమిస్తారు. నాలుగవ రోజు ఆశ్వీజ శుద్ధ చవితి ఆదివారం కూష్మాండ అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఐదవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి ఉపరి షష్ఠి సోమవారం స్కందమాత అలంకారంతో కనిపించనున్నారు. ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి మంగళవారం కాత్యాయని అలంకారంతో దర్శనమిస్తారు. ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి బుధవారం దుర్గాష్టమి కాళరాత్రి అలంకారంతో నెమలి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు మహర్నవమి గురువారం మహాగౌరి అలంకారంతో ధర్మగుండం నందు తెప్పోత్సవంపై దర్శనమిస్తారు. తొమ్మిదవ రోజు శుక్రవారం విజయదశమి దసరా సిద్ధిద శ్రీ మహాలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో గజ వాహనములపై అంబారి సేవతో భక్తులకు దర్శనమిస్తారు. మహాకాళి మహాలక్ష్మి మహాదర్పే మహాగౌరిదేవతాభ్యో నమః. అలంకరణార్థే అక్షుదాన్ సమర్పయామి. అహిరి భోగే పరిధి వాగంశ్యాయ హరిం పరిపాదమానః హస్తగ్నో విశ్వామి.